మీరు ఆన్లైన్లో యూట్యూబ్ లేదా బ్లాగింగ్ కాకుండా ఇంకో మెథడ్ ఆఫ్ ఎర్నింగ్ గురించి సజెస్ట్ అంటే ఈ యొక్క వీడియో మీకోసం. ఈ వీడియోలో మనం medium.com యూజ్ చేసి అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సో ఆన్లైన్లో చూసుకున్నారంటే మీకు జెన్యున్ మెథడ్స్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. వన్ ఏంటంటే మీరు మీకు నచ్చిన మీకు స్కిల్ ఉన్న ఒక టాపిక్ మీద ఆర్టికల్ లేదా వీడియో క్రియేట్ చేసేసి దాని మీద వచ్చే యాడ్స్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ తీసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రోడక్ట్ ని రికమెండ్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ కి తీసుకున్నారంటే ఏదైనా ఒక బ్లాగ్ ఒక యూట్యూబ్ ఛానల్ పర్టికులర్ టాపిక్ మీద తయారు చేసి లైక్ వాట్సాప్ లో ఎలా మెసేజ్ డిలీట్ చేసుకోవచ్చు, వాట్సాప్ అకౌంట్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా ట్యూటోరియల్ తీసేసి దాని మీద వచ్చే యూట్యూబ్ యాడ్స్ లేదా బ్లాగ్ యాడ్స్ ద్వారా అమౌంట్ ఎర్న్ చేసుకున్న వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే వెయిట్ లాస్ సంబంధించిన కంటెంట్ ఫుడ్ గురించి మెన్షన్ చేసి దాని మీద రిలేటెడ్ వీడియో అఫిలియేట్ లింక్స్ ప్రొవైడ్ చేసేసి దాని ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫిట్ ట్యూబర్ అనేది వెయిట్ లాస్ హెల్తీ లైఫ్ స్టైల్ గురించి వీడియోలు తయారు చేస్తారు. ఫస్ట్ మెథడ్ లో యాడ్స్ ద్వారా రన్ చేస్తారు, సెకండ్ మెథడ్ లో మనకు ప్రోడక్ట్ రికమెండ్ చేసి దాని నుంచి అమౌంట్ ఎర్న్ చేసుకుంటారు. దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎంతో ప్యాషన్ టైం ఎక్కువ ఉన్నప్పుడు మీరు వీడియోలు క్రియేట్ చేసేసి దాన్ని పబ్లిష్ చేసేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతారు. సో దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మీరు టెక్స్ట్ ఫార్మాట్ లో ఇదే ప్రాసెస్ లైక్ మీకు తెలిసిన విషయం గురించి పబ్లిష్ చేసేసి ట్రాఫిక్ జనరేట్ చేసి అమౌంట్ చేసుకోవడంలో కూడా మీరు టైం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మీరు మీ యొక్క ఓన్ బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి గూగుల్ ర్యాంక్ అయ్యే విధంగా ఈ ప్రాసెస్ ఉంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే మెథడే ఈ medium.com లోని బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీ యొక్క ఓన్ బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, హోస్టింగ్ తీసుకోవాల్సి అవసరం. మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో మీకు నచ్చిన టాపిక్ మీద ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రోడక్ట్స్ గురించి డిస్క్రైబ్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు medium.com లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. వన్స్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు టాప్ లో రైటర్ సెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. రైట్ అని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ అఫిలియేట్ మార్కెటింగ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. amazon.com లోకి వెళ్ళిపోయారంటే మీకు అమెజాన్ అఫిలియేట్ గురించి మీకు ఐడియా ఉంటుంది. మీకు ఐడియా లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో నేను అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి డిస్క్రైబ్ చేస్తా. సో ఈ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ఏదో ఒక ప్రోడక్ట్ మీకు నచ్చిన టాపిక్ మీద లేదా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఉండే ప్రోడక్ట్స్ అనేది తీసుకుని ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఆర్టికల్ పబ్లిష్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనం లో కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్ గురించి లైక్ టాపిక్ గురించి తీసుకున్నాం. సో దాంట్లో నేను లో కాంపిటీషన్ ఉన్న దాంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దాంట్లో వెయిట్ లాస్ ప్రోటీన్ బార్ గురించి నేను సర్చ్ చేస్తాను. సో వెయిట్ లాస్ ప్రోటీన్ బార్ అంటే ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. సో ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అండ్ బెస్ట్ గా ఉంది. సో ఇది క్వశ్చన్ జనరల్ గా పీపుల్ అడిగేది. సో దీని మీద మీరు ఆర్టికల్ రాయాలనుకుంటున్నారు. సో దానికోసం అంటే మీరు ఇక్కడ వెళ్ళిపోయి ఈజ్ వెయిట్ ప్రోటీన్ బార్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అనే దాన్ని మీరు టార్గెట్ చేశారు. సో దీనికి మీరు ఆర్టికల్ రాయాలి. ఆర్టికల్ రాయడానికి మేము అనుకున్న బెస్ట్ సోర్స్ ఫ్రీ సోర్స్ ఏంటంటే ChatGPT. ChatGPT లో వెళ్ళిపోయి మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు. ఏమని ఇస్తారంటే దీని మీద మీరు ఆర్టికల్స్ రాయమని. సో గివ్ మీ 1500 వర్డ్ ఆర్టికల్ ఆన్ అని మీరు ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ సర్చ్ చేస్తారు. సర్చ్ చేస్తే అది టైటిల్ అండ్ కంటెంట్ తో వస్తుంది. సో ఇప్పుడు మీరు వెయిట్ చేసిన తర్వాత ఇది కొంతవరకు వచ్చింది కదా, కంటిన్యూ అయ్యేంత వరకు అది ఫుల్ స్టాప్ అయి మీకు కాపీకి ఆప్షన్ ఇచ్చేంత వరకు మీరు దీన్ని వెయిట్ చేశారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రోటీన్ బార్ యొక్క డ్రాబ్యాక్స్ ఏవి యూజ్ చేయొచ్చు అనే దాని గురించి మీకు క్వాలిటీ గురించి దీని గురించి డిస్క్రిప్షన్ అంతా కంప్లీట్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ అనేది తయారైంది. ఇప్పుడు క్వాలిటీ ప్రకారం ఉంది బట్ ప్లేగరిజం ఉందో లేదో. ప్లేగరిజం ఏంటంటే డూప్లికేట్ కంటెంట్. సో ChatGPT ఏం చేస్తుంది అంటే ఆన్లైన్ ఉండే అంత కంటెంట్ తీసుకుని తను ఓన్ వర్డ్స్లో ఇస్తుంది, అక్కడ వేరే వాళ్ళు రాసిన సెంటెన్సెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనకు డూప్లికేట్ చెక్కర్ అని ప్లేగరిజం, అది నువ్వు రాసిన కంటెంట్ అనేది డూప్లికేట్ ఉందా లేకపోతే ఒరిజినల్ అని చెక్ చేసుకోవడానికి టూల్. సో ఇక్కడికి వచ్చేసి మీరు మీ యొక్క కంటెంట్ అనేది పబ్లిష్ చేసి సేవ్ చేసేసి చెక్ చేశారంటే ఇది మీకు చెక్ చేసి చెప్తాను మీరు రాసిన కంటెంట్ ఎంతవరకు ఒరిజినల్ ఉందని. సో ఇప్పుడు మనం ప్లేగరిజం చెక్ చేసుకుంటే ఇది ఓన్లీ 2% ప్లేగరిజం అని చూపిస్తుంది. మీకు బిలో 5% ప్లేగరిజం ఉందంటే పర్ఫెక్ట్ యూనిక్ కంటెంట్ అని. సో ఈ యొక్క కంటెంట్ అనేది మీకు యూనిక్ గా ఉంది. దీన్ని తీసుకెళ్లేసి మీరు జస్ట్ medium.com మీరైతే ఏ స్టోరీ పబ్లిష్ చేస్తారో దాంట్లో వేసి పబ్లిష్ చేసేసి దీనికి రిలేటెడ్ కంటెంట్ అనేది మీరు పబ్లిష్ చేసుకోవచ్చు, లైక్ దీన్ని బోల్డ్ చేసి యూనిక్ గా. సో ద రోల్ ఆఫ్ టైటిల్ కూడా ఇది పర్ఫెక్ట్ ఇచ్చింది. సో దీని క్వశ్చన్ టార్గెట్ ఇది చేసేసి ఎక్స్టెన్షన్ లో మీరు టార్గెట్ చేయండి అండ్ ఇది పెట్టేసి ఇక్కడ
కూడా మీరు ఇమేజెస్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఇమేజెస్ రావాలి, ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ మీ యొక్క ల్యాప్టాప్ లో ఉన్న ఇమేజెస్ అనే అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మీకు ఆన్లైన్ లో రాయల్టీ ఫ్రీ స్టాక్ ఫోటోస్ ఉన్న వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో నుంచి మీరు ఒక ఇమేజ్ అని తీసుకున్నంటే ఆ పర్టికులర్ కీవర్డ్ తో సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేశారంటే అవి ఆప్షన్స్ అనేది చూపిస్తారు. సో మీరు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ తీసుకోవచ్చు, ఇక్కడ మీకు ఎటువంటి కాపీరైట్ ఇష్యూ రాదు. వన్స్ మీ యొక్క ఆర్టికల్ అనేది పబ్లిష్ చేసిన తర్వాత దాని రిలేటెడ్ ఇమేజ్ లైక్ ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇమేజెస్ అంటే బ్లేయర్ బేస్డ్ ఇక్కడ ఇమేజ్ మీరు యాడ్ చేయాలనుకున్నారంటే జస్ట్ మెయిన్ కీవర్డ్ అనేది తీసుకొని ఇక్కడ మీల్ టైమింగ్ అనేది, సో మీల్ టైమింగ్ అనేది మెయిన్ ఇమేజ్ రావాలి. ఇక్కడ మీల్ టైమింగ్ అని సెర్చ్ చేస్తారంటే ఇక్కడ వస్తుంది మీల్ టైమింగ్, సో దీని రిలేటెడ్ కంటెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీల్ అనేది తీసుకున్నామంటే ఇక్కడ ఇమేజ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మీరు సంబంధించిన వెబ్సైట్ కి వెళ్ళిపోయి ప్రోటీన్ బార్ అని సెర్చ్ చేసారంటే ప్రోటీన్ బార్ అని ప్రోడక్ట్స్ వస్తాయి. దీంట్లో మీరు బెస్ట్ సెల్లర్స్ మంచి రివ్యూస్ రేటింగ్స్ ఉన్న ఒక ప్రోడక్ట్ అనేది తీసుకుని దాని లింక్ తీసుకుని ఇక్కడ మీరు పబ్లిష్ చేయొచ్చు. బెస్ట్ సెల్లింగ్ ప్రోటీన్ బార్ ఆన్ అమెజాన్ అని క్లిక్ చేసేసి మీరు దాని లింక్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీకు ఎవరైనా ఈ యొక్క పర్టికులర్ ఆ తర్వాత ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని మీ రిలేటెడ్ కంటెంట్ వెయిట్ లాస్ టిప్స్ ఇలాంటి దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకుని దాన్ని పబ్లిష్ చేశారంటే ఎవరన్నా ఈ యొక్క ఆర్టికల్స్ చదివేసేసి ఆ కింద పర్టికులర్ గా ఉన్న లింక్ ను క్లిక్ చేసి పర్చేజ్ చేశారంటే ఏది పర్చేజ్ చేసినా పర్టికులర్ ప్రోటీన్ బార్ అనే కాదు వాళ్ళు ఈ యొక్క లింక్ ద్వారా వెళ్ళేసి వాళ్ళు మీ యొక్క కుకీస్ ఉన్నంత టైంలో ఏదైనా ఒక టీవీ పర్చేజ్ చేసి 3000 ప్రోటీన్ బార్ పర్చేస్ 10 rupees. ఇట్లా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అమెజాన్ యొక్క అఫిలియేట్ తీసుకుంటే తక్కువ కమిషన్, ప్రోడక్ట్ వేరే అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అదే మీరు హై కమిషన్ వచ్చే ప్రోడక్ట్ లైక్ వెబ్ హోస్టింగ్ ఏదైనా టూల్స్ యొక్క సబ్స్క్రిప్షన్ సంబంధించిన అఫిలియేట్ కమిషన్ దాంట్లో జాయిన్ అయితే దాని నుంచి ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇది వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు ఫైవర్ మీడియం ద్వారా ఒక రైటర్ అయ్యి మీడియం రైటర్ అయ్యి మీ యొక్క ఆర్టికల్ చదివిన రీడర్స్ నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఒక రీడరు టూ ఆర్టికల్స్ కంటే ఎక్కువ చదవాలంటే మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. మెంబర్షిప్ $5. సో ఈ యొక్క $5 అనేది ఆ పర్టికులర్ రీడర్ ఎంతమంది రైటర్స్ యొక్క ఆర్టికల్స్ స్పెండ్ చేసిండు, దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసిండు అనే దాన్ని బట్టి స్ప్లిట్ అవుతుంది. సో మీరు మంచి ఫాలోయర్స్ పెంచుకుని మీకు రెగ్యులర్ గా రీడర్స్ అట్రాక్ట్ చేశారంటే మీ యొక్క రీడర్స్ పే చేసిన అమౌంట్ అంతా మీకు స్ప్లిట్ కింద అమౌంట్ వచ్చి మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో అంటే మీరు $5 పర్ మంత్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ప్రీవియస్గా అయితే ఇది ఫ్రీయే ఉండేది, బట్ వాళ్ళ మీడియం వాళ్ళ రెవెన్యూ మోడల్ చేంజ్ చేసిండు. సో ఇక్కడ ఒక రైటర్ అనేది తన రీడర్స్ యొక్క మెంబర్షిప్ నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలంటే వీళ్ళు ఒక మెంబర్గా జాయిన్ కావాలి. ఆ యొక్క మెంబర్గా జాయిన్ కావడానికి ఆప్షన్ ఇది. సో మీరు మీ యొక్క రైటింగ్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలంటే మీకు అప్లై ఫర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క రైటింగ్ నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు కండిషన్ ఉంది. ఇండియాలో ఏంటంటే ఈ యొక్క 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీరు కంపల్సరీ మీడియం మెంబర్ కావాలి. సో దానికోసం మీరు దీన్ని క్లిక్ చేశారంటే $5 మంత్లీ పే చేయాలి, యాన్యువల్లీ తీసుకుంటే మీరు $50 పే చేయాలి. ఇది ఫస్ట్ క్రైటీరియా, మీరు మీడియం మెంబర్ అయిన తర్వాత. సెకండ్ కండిషన్ మీరు లాస్ట్ 6 months లో అట్లీస్ట్ ఒక స్టోరీ అయినా పబ్లిష్ చేయాలి, అంటే రెగ్యులర్ గా పబ్లిష్ చేయాలనేది సెకండ్. థర్డ్ ఏంటంటే మన యొక్క ఇండియాలో ఇది పేమెంట్ కి ఎలిజిబుల్ లేదు. సో దీనికోసం ఏంటంటే మీరు ఈ పేమెంట్ కోసం VPN యూజ్ చేయొచ్చు. VPN యూజ్ చేసేసి ఆ పర్టికులర్ పేమెంట్ వెబ్సైట్స్ యాడ్ చేసి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. లేదు మీ యొక్క సర్కిల్ లో ఎవరైనా ఈ యొక్క ఎలిజిబుల్ లైక్ కంట్రీస్ లో ఉండే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి లింక్ చేసేసి లైక్ మీ యొక్క దానికి రివర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు medium.com నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. మీకు మీడియం ద్వారా అమౌంట్ ఎర్న్ చేసే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాని గురించి సపరేట్ వీడియో క్రియేట్ చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.